ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేటువంటి పాదయాత్ర ఇది. 3600 కిలోమీటర్లకు పైగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఈరోజు చరిత్ర పుటల్లో మిగిలిపోయిన మాట వాస్తవం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రజలంతా కూడా 4.5 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద తీవ్రంగా మరి వాళ్ళల్లో నిరాసక్తత, మరి వాళ్ళ నైరాశ్యము, తీవ్ర అసంతృప్తి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014 శాసనసభ ఎన్నికల్లో అనేకమైనటువంటి వాగ్దానాలు, శుష్క వాగ్దానాలు, వందల కొద్ది వాగ్దానాలు, హామీలు ఇచ్చి మరి ఆయన వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో మాకు మరి ఒక వెలుగు చుక్క మాదిరి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి భవిత, ఈ రాష్ట్రానికి దిక్సూచి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆలోచనతో ఈరోజు మరి ఇచ్చాపురం ఎడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు జరుగుతున్నటువంటి ఈ పాదయాత్రలో మరి వేలాది మంది అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు మరి తరతమ భేదం లేకుండా ఈరోజు ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క చారిత్రక ఘట్టం, ఈ యొక్క పాదయాత్ర రేపు 2019 జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రభుత్వం మార్పుకు మరి సంకేతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎటువంటి సందేహం లేదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేసేది ఖాయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి లాస్ట్ తుదిఘట్టం జరిగినటువంటి పాదయాత్ర మరి భావి తరాలకు కూడా ఇది ఖచ్చితంగా మరి నిలిచిపోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.